क्या रे सेटिंग आ అదిరిపోయింది రా పాప నాకు డబ్బులతో పాటు ఇది కావాలి దాన్ని వదల్లో చంపేస్తాను హలో మా అపార్ట్మెంట్ లో 501 ఫ్లాట్ నుంచి ఏవో అరుపులు వింత శబ్దాలు వినిపిస్తున్నాయి సార్ అవునా ఏ శబ్దాలు ఏమో తెలియడలే సార్ ఒకసారి మీరే ఆ ఫ్లాట్ కి చూడలేకపోయారా ఏదో చెడు వాసన కూడా వస్తుంది సార్ ఒకసారి ఎవరైనా వచ్చి చూసి వెళ్ళండి సార్ మాకు ఎందుకో భయంగా ఉంది సార్ ఆ సరే సరే ఇద్దరు కానిస్టేబుల్ ని పంపిస్తాను వాళ్ళు వచ్చి ఆ ప్రాబ్లం ఏంటో చూస్తారులే ఓకే థాంక్యూ సార్ ఆ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి ఇదిగో రాజు సార్ ఈ ఫోన్ చూడు వాళ్ళ అడ్రస్ కనుక్కొని అక్కడికి ఎలా ప్రాబ్లం ఏంటో చూడు ఓకే సార్ అలాగే నీతో పాటు ఆ గిన్నె కూడా తీసుకెళ్ళు అలాగే సార్ హలో మీ అడ్రస్ ఏంటో చెప్పండి 1-23/A గాయత్రి నగర్ ఆనందబాగ్ చూడు
దిగండి. అక్కడే ఆగిపోయావేంటి రా సార్ ప్లీజ్ సార్ మీరు వెళ్ళండి నాకు మార్చలేంటి భయం సార్ అక్కడ దయ్యాలుంటాయి రావయ్యా ఏమనుకో సార్ ప్లీజ్ నేను ఇక్కడే ఉంటా మీరు వెళ్ళండి మనం పోలీసులో అలా భయపడితే ఎలా సార్ పోలీసులో అని మనకు తెలుసు సార్ వాటికి ఏం తెలుసు వాటికి అంతా సమానమే సార్ పగబట్టే అనుకో పూనకమే మీరు వెళ్ళండి నీ కర్మ మార్చరీలో దయ్యాలుంటాయని ఎవరు చెప్పింది మీరు రండి ఈ బాడీని గుర్తుపట్టగలరా ఇంకోసారి చూసి చెప్పండి తల మీద బలంగా దెబ్బ తగలడం మూలాన మెమరీ లాస్ అయింది అతను ఇంతవరకు జరిగిన విషయాలన్నీ మర్చిపోయాడు అంటే అవన్నీ ఎరేజ్ అయిపోయాయన్నమాట అయితే ఇది టెంపరీ మెమరీ లాస్ మాత్రమే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తుంటే కొద్ది రోజులకి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ప్రస్తుతానికైతే అతను గుర్తుపట్టడం కష్టమే నువ్వైతే బోండాలా ఉన్నావు నిన్ను
ఏంటలా చూస్తున్నావ్ తినేస్తావా నిన్ను ఇలా చూస్తూ ఎన్ని సంవత్సరాలైన బతికేచ్చు ఇంత అందాన్ని నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి ఏమి ఇచ్చినా తక్కువే అన్నీ దేవుడికేనా మరి నాకేం లేవా నువ్వే దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ వి అలాంటిది నీకు ఏమి ఇచ్చినా తక్కువే ఇంతేనా ఇంకేం లేదా ఇప్పటికీ ఇంతే నాకు ఆఫీస్ టైం అయిపోతుంది నేను వెళ్ళాలి సరేనా వీడికి నా బర్త్డే కూడా గుర్తులేదు విష్ చేయడం కూడా చేత కాదు పోరా వేస్ట్ ఫెలో నేను ఆఫీస్కి వెళ్తున్నాను తలుపు వేసుకో బాయ్ ఎప్పుడు ఆఫీసే బూ హ్యాపీ బర్త్డే మరి ఇంతవరకు నా బర్త్డే గుర్తులేనట్టు నటించావు అదంతా డ్రామా నిన్ను ఏడిపిద్దామని I love you too. సాయంత్రం రెడీగా ఉండు డిన్నర్కి వెళ్దాం బాగుందా ఓకే బాయ్ బాయ్